हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। मनम कैरमेल ब्रेड पॉपकॉर्न एला तैयार चेसुकोलो चूद्दामु। ब्रेड प्रति इंट्लो रेगुलर गा उंटुंदी कदा, तिनमंटे पिल्लल बागा मारं चेस्तू उंटारु। अलांटि पिल्ललकि ई विधंगा कोद्दिगा डिफरेंट गा चेसि इच्चिनट्लयिते चाला बागा इष्टपडि तिंटारु। पिल्ललै काकुंडा पेद्दलु कूडा स्वीट एक्कुवगा तिनडानिकि इष्टपडनि पेद्दलु कूडा ई विधंगा ट्रै चेस्ते मीरु స్వీట్ తిన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది। చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను। వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మీకు సైడ్స్ కున్న బ్లాక్ పార్ట్ నచ్చినట్లయితే తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు। ఇలాగా ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ ని ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। వీటిని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక pan పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి। క్రిస్పీగా అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఒకవేళ మీకు ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతే కూడా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి బ్రెడ్స్ తో కూడా చేసుకోవచ్చు। ఇలా కొద్దిగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తీసేసి ప్లేట్ లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు అదే pan లో మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి। క్యారమెల్ కోసం నేను ఇక్కడ 3 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్స్ వాటర్ కూడా। దీన్ని బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇలా కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి। ఘీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి షైనీ టెక్స్చర్ కూడా వస్తుంది। ఇలా చేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ ఒక 3 స్పూన్స్ అవుతాయి మిల్క్, ఈ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి దగ్గరికి వచ్చేసింది కదా క్యారమెల్। ఇందులోకి మనం ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని ఈ క్యారమెల్ బ్రెడ్ ముక్కల్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది, కానీ మనకి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి బ్రెడ్ ముక్కలు। చూడండి మొత్తం క్యారమెల్ బ్రెడ్ ముక్కల్కి పట్టేసింది కదా। కొంచెం సేపు అలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, క్యారమెల్ గట్టిగా పడి బ్రెడ్ ముక్కలన్నీ విడిపోతాయి। ఇలా కొద్దిసేపు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి। స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు, స్వీట్ తిన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది। ఇలా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ రెడీ అయిపోతాయి। అంతేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।